టుడే సర్వేలో జాతీయ పరిస్థితి వదిలేసి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలక పార్టీలకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అది సూచిస్తుంది. ఉదాహరణకు ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్థానాల్లో ఒక 3-4 తగ్గుతాయి, ఇవి కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయి, బీజేపీ తన 4 స్థానాలు నిలబెట్టుకుంటుంది, మజ్లిస్కి ఎలాగో ఒక స్థానం ఉంటుంది అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని పోర్టల్స్లో రాసింది 17 బదులు 19 స్థానాలు ఉన్నాయని కూడా రాశారు. అది రాశారన్నది నా దగ్గర ఉంది కూడా. అంటే ఎంత బాధ్యతారహితంగా జరుగుతున్నాయి కూడా మనకు అర్థమవుతుంది. 25 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, 17 తెలంగాణలో ఉన్నాయి లోక్సభ స్థానాలు, మనకు తెలుసు కదా. అందుకు మించి లెక్కలు ఇస్తున్నారు వీళ్ళు. మొత్తం మీద జనరల్గా తీసుకుంటే బీఆర్ఎస్కు తగ్గి ఒక 3 కాంగ్రెస్కి వస్తాయని. ఎందుకు అంత ఎక్కువగా అంటే ఇండియాకు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు తెలంగాణలో కూడా వస్తాయని వాళ్ళ ఉద్దేశమా కావచ్చు. తెలంగాణలో ఒక సర్వే సంస్థ ఇటీవల సర్వే చేసి కేసీఆర్ కొన్ని వేదిక సమర్పించింది. ఆయన అభ్యర్థుల జాబితా ప్రకటించేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఆ జాబితా ప్రకారం ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఒక 8 నుంచి 10 మందికి బీఫారాలు రాకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. ఆ సర్వే బీఆర్ఎస్కు సాధారణ మెజారిటీ కంటే కొంచెం ఎక్కువగా ఇస్తుంది. అంటే ఉదాహరణకు తెలంగాణలో మెజారిటీ 60 అనుకుంటే 70 లోపు బీఆర్ఎస్కు చూపిస్తున్నట్టుగా ఆ సర్వే వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని బయటపెట్టలేదు, బయటపెట్టొద్దు అని కూడా అధికార పక్షం కోరడం వల్ల వాళ్ళు బయటపెట్టలేదని మనకు తెలుస్తుంది. బలం పెంచుకుంటామని కూడా వాళ్ళ విశ్వాసం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రకారం వాళ్ళు చేసిన చాలా క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో 1000 మందినో అట్లా తీసుకొని చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఒక 30 స్థానాలకు మించి వచ్చేటట్టుగా కనపడలేదు. మజ్లిస్ మజ్లిస్కుంటే బీజేపీకి చాలా కొద్దిగా వస్తాయని. అంటే మొత్తం మీద బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ని అడిగినప్పుడు కూడా 90 అట్లా చెప్పినట్టున్నారు ఆయన. అన్నీ కాకపోవచ్చు, అంతకంటే 20 లేదా 25 తగ్గవచ్చు అని వీళ్ళ సర్వే చెప్తూ ఉందట. ఇంకా మెరుగుదల కోసం ఏం చేస్తారు, ఎవరిని కలుపుకుంటారు మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీ అయితే మొదట్లో 40 దాకా వస్తాయనుకున్నారు, కానీ అది ఇప్పుడు 30 అని దీన్ని అంటున్నారు. చాలా సూక్ష్మ పరిశీలన చేశామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బీజేపీ ఇంకా ఆశలు వదులుకుంది, బీజేపీ మేర అది కాంగ్రెస్కు కలిసి వస్తుందని. ఏదైనా హ్యాట్రిక్ జరగవచ్చు. మరి లోక్సభ అయితే తగ్గడానికి కారణం ఏంటి అంటే ఇండియా కూటమి వైపు మొగ్గుతారా, లోక్సభలో మోదీని ఓడించాలనుకునే వాళ్ళు? అది ఇక్కడ అంటే రీజనల్గా రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఇచ్చి అక్కడ అట్లా వేస్తారా? ఈ 2 సర్వేలు అంటే నాకు తెలిసిన ఫలితాలు వాళ్ళు ఇచ్చిన దానికి మధ్యలో తడక ఏపీ విషయానికి వస్తే ఏపీలో మొట్టమొదటిసరిగా ఒక సర్వే అంటే 6 నెలల కిందట 7 నెలల కిందట అనేకం వచ్చాయి, వాటిని పక్కన పెడదాం. ఇటీవల ఇండియా టుడే అనండి, లేకపోతే లోక్నీతి అనండి, లేకపోతే టైమ్స్ నవ్ అనండి, ఇట్లాంటి అనేక మంది ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు కదా. వీటిల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వటం, ఈ లోక్సభకు సంబంధించి మటుకు 15 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తే 10 వైసీపీకి వస్తాయని సర్వే చెప్తుంది, సూచిస్తుంది. అది క్రమంగా మొదట్లో వీళ్ళకి ఒక 8, తర్వాత 10, తర్వాత 15 ఇలా తెలుగుదేశానికి పెరుగుతున్నాయి. టైమ్స్ నౌ సర్వేలు ఇంకా ఒకటి రెండేమో అసలు టీడీపీకి ఏమి రావు, లేదా వస్తే 1 2 ఇప్పుడు ఉన్నవి వస్తాయి, అంతవరకే వాళ్ళు చెప్తున్నారు. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొకటి నేను చెప్పాను, సర్వేలను గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అది ఎవరికి అనుకూలంగా వచ్చినా తీసుకుంటే అన్నీ తీసుకోవాలి, లేదు లేదు మాకు అనుకూలంగా వస్తే ఉత్సాహం, లేకపోతే దాన్ని తీసి పడేస్తామంటే కుదరదు. గతంలో సర్వేలు వచ్చినప్పుడు కొన్ని పత్రికలు వాళ్ళు అది ఉంది ఇది ఉంది వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇండియా టుడేకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి నాకు అది అవసరం లేదు. కానీ ఇక్కడ రాజకీయంగా గుర్తించాల్సింది, మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక 15 స్థానాలు రాబోతున్నాయి, అది కోలుకుంటుంది అని ఇండియా టుడే ఈ సర్వే చెప్తూ ఉంది. 15 10 అంటే ఓకే, దాదాపు 1 2 అటు ఇటు అయితే ఈక్వల్ అవుతాయి, కాకపోతే ఇంకా పెరిగితే పెరుగుతాయి. అయితే ఇక్కడ ఇది బీజేపీతో లేదా ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా వస్తాయి అని ఆ సర్వే చెప్తూ ఉంది.
మరి అటువంటిప్పుడు జనసేనని ఇందులో కలిపారా? జనసేనని కలిపితే ఎన్డీఏని కలిపినట్టే కదా, లేకపోతే జనసేన బయటకు వచ్చేస్తుందని వీళ్ళు ఊహిస్తున్నారా? ఇలాంటి శేష ప్రశ్నలు అయితే కొన్ని ఉన్నాయి. వైసీపీకి సంబంధించినంత వరకు అన్నీ బాగా అంటున్న వాళ్ళకి పదే అంటే వాళ్ళకి జీర్ణం కాకపోవచ్చు. బహుశా రేపు వాళ్ళు ఈ సర్వే మీద వాళ్ళు దాడి చేయొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు తెలుగుదేశం చేసినట్టు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల ఛానళ్ళు దీన్ని చాలా ఉత్సాహంగా చర్చిస్తున్నాయి. అయితే దీని మీద వ్యాఖ్యానించిన వాళ్ళు ఐ థింక్ ఇండియా టుడే చర్చలో కూడా మేము వేర్ కన్సర్న్ ఓన్లీ విత్ పార్లమెంట్ ఎలక్షన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇది శాసనసభకు వర్తిస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. అయితే ఇందాక నేను తెలంగాణలో సర్వే చేశారన్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ఫలితాల్లో కూడా కొంచెం స్వల్పమైన మొగ్గు తెలుగుదేశం పార్టీకి కనిపిస్తుంది. అయితే ఇది ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందో నేను చెప్పలేను. ఇది బీజేపీతో కలవాలి అని చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. బీజేపీతో కలిసేటైతే మటుకు ఈ ఉన్న స్వల్ప తేడా పోయి వాళ్ళు చాలా స్వల్పమైన సీట్లతోనే బయటపడతారు అని సర్వే నిర్వాహకులు చెప్తున్నారు. నేను రెండు చెప్తున్నా ఇప్పుడు, ఇండియా టుడే సర్వే ఒకటి, ఇంకోటి ఏమో ఇంకా వెలువడాల్సిన సర్వే. కాబట్టి మిశ్రమ సంకేతాలు ఏపీలో ఉన్నాయని అనుకోవాలి. వైసీపీ శిబిరం లేకపోతే ఇంకా కొంతమంది మొన్న ఎవరో చెప్తున్నారు ఈ మధ్య చేయించిన సర్వేలో కూడా తాజాగా అసలు తిరుగులేదు, ఎక్కడ కనుచూపు మేరలో లేదు అని చెప్తున్నాయి ఆ సర్వేలు. అందుకే వైసీపీలో చాలా ధీమా ఉందని. సర్వేలు అనే వాటిని పించ్ ఆఫ్ సాల్ట్ అంటామే, కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. కాబట్టి దీన్ని ఎవరు ఎలాగైనా తీసుకోవచ్చు. దీని మీద ఎవరు అనవసరంగా ఊరికే అటు ఇటు లాగిచ్చేసి ఏదో ఉద్దేశాలు ఆపాదించొద్దు అన్నమాట నేను కోరుతూ ఉన్నా. ముందే టైం వేస్ట్, తలనొప్పి, మళ్ళీ అది ఇది మాట్లాడటం, చూద్దాం. ఇంకా సమయం ఉంది. ఇంకా సర్వే ఒకటి సెప్టెంబర్లో విడుదల చేయబోతుంది ఆ సంస్థ. అప్పుడు బహుశా మరింత సూక్ష్మస్థాయిలో గ్రౌండ్ లెవెల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా పోటాపోటీగా నడుస్తుంది అని మటుకు చెప్తూ ఉన్నాయి. ఇండియా టుడే సర్వే అయినా, ఇప్పుడు నాకు చెప్పిన బయటికి రాని సర్వే అయినా.